నా అక్క చెల్లెళ్ళు ఏమైపోతారు, మాడపడుచులు ఏమైపోతారు. అలా ఆలోచించి నేను చేశాను. దాంట్లో అకారణంగా అన్యాయంగా ఒక సీనియర్ నాయకుడిని, మనకు విభేదాలు ఉంటాయి పాలిటిక్స్లో, పబ్లిక్ పాలసీ పరంగా ఈ పదం ఈ పని ఎందుకు చేయలేదు, విభేదాలు ఉండొచ్చు, కానీ మనం కక్ష సాధింపులు చేయను. అలాంటి కక్ష సాధింపులతో చంద్రబాబు గారిని జైల్లో పెడితే, నేను చాలా ఆలోచించాను, మీరు వెళ్తే మీ మీద కూడా వైసీపీ వాళ్ళు రంగు పులుంతారంటే, అరే తాటాక్ చెప్పులకి పవన్ కళ్యాణ్ బెదరుడు, జనసేన బెదరుడు. మొన్న ఒక ఇంగ్లీష్ ఇంటర్వ్యూలో అడిగారు నన్ను, మీకు మిమ్మల్ని జగన్ ఇలా మాట్లాడుతున్నాడు, మీరు పార్టీ నమ్మేశారు ఇది అంటే చెప్పా. జగన్ ఏమైనా లాల్ బహదూర్ శాస్త్రియా లేదంటే అటల్ బిహారీ వాజ్పేయా? నువ్వు 30 పైగా కేసులు పెట్టుకొని నాకు 5 సంవత్సరాల నుంచి బెయిల్ మీద ఉన్నాడు అతను, 5 సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రి స్థానంలో. అతను అడుగుతాడు నన్ను, సొంత చెల్లికే గౌరవం ఇవ్వనేవాడు, సొంత చెల్లెళ్ళనే వారి పాపం వారి వ్యక్తిగత జీవితాలని సోషల్ మీడియాలో వారి మనుషుల చేత తిట్టించేవాడు. ఒక్క మీరు ఓటు వేసే ప్రతి ఆడపడుచు మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించండి, 30,000 మంది పైచిలుకు ఆడపిల్లలు అదృశ్యం అయిపోయారు. 30,000 మంది, ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు, అది మీకు తెలియకపోవచ్చు. ఈ ఊర్లో ఎక్కడ ఉండిపోవచ్చు, మనకు కాదని అనుకోకండి. అలాగే చంద్రబాబు నాయుడు గారు సతీమణి అంటే బూదు మనకి చాలా చిత్కారంగా మాట్లాడితే అది మన ఇంట్లో జరగద్దని అనుకోకండి, ఆయనకి జరిగిందిలే మీరు అనుకోకండి. అలా అందరూ అనుకుంటే చివరికి అది ఎక్కడి దాకా వచ్చింది, సొంత ఇంట్లో సొంత చెల్లెలు షర్మిలా గారి వ్యక్తిగత జీవితాన్ని తిట్టే స్థాయికి వచ్చారు. అదే తిట్టినప్పుడు రేపొద్దున మీరు ఓటేస్తే, మీరు ఓటేస్తే మీ ఇంట్లో ఆడబిడ్డల జోలికి రారని మీరు ఎందుకు అనుకుంటున్నారు, వారిని కించపరిచేలా మాట్లాడరని మీరు ఎందుకు అనుకుంటున్నారు, ఇది మీరు చాలా చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. 10,000 రూపాయలకి ఈరోజున డబ్బులు ఎక్కువైపోయినాయి, డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి, మీరు ఇచ్చారు మన డబ్బుల్ని మనమే దోపిడీ చేసి. మీరు చెప్పండి, సముద్ర తీరం మత్స్యకారులను అడుగుతున్నా, సముద్ర తీరం ఎవరిది, సముద్ర తీరం ఎవరిది, మన మత్స్యకారులు వేటాడు వాళ్ళకి హక్కు లేదా దాని మీద? మరి అలాంటి సముద్ర తీరంలో మీకు వాళ్ళు కూర్చోబెట్టి మీకు కష్టం కదా అది. సముద్ర తీరం ప్రభుత్వానిది అంటే సరిపోదు, ప్రభుత్వం అంటే ఎవరు, మనుషులే కదా మనలాగా. ప్రభుత్వం అంటే దానికైనా కొమ్ములు ఉంటాయా ప్రత్యేకించి, లేదంటే ఏదో రోబోట్ అది, మనలాంటి మనుషుల సమూహం, మనందరం శక్తి దారపోసి 10 మందిని కూర్చోబెట్టాం. ఆ 10 మంది కూర్చోబెట్టారే మా బాగోగులు చూడు తండ్రి అని చెప్పాం. ప్రభుత్వం చెప్తుంది, వ్యవస్థలు చెప్తారండి. వ్యవస్థ అంటే ఎవడు, మేము ఏర్పరచుకున్న వ్యవస్థ, మేము మీకు హక్కు ఇచ్చాం. మత్స్యకారులు ఒకటే చెప్పండి వైసీపీ వాళ్ళకి, మిత్రమా నువ్వు ఓటు అనే బోటు మీద నువ్వు సముద్ర తీరం దాటావు, ఈరోజు తగలేశావు మమ్మల్ని. ఓటు అనే బోటు మీద తీరం దాటి ఈరోజు మన కడుపుల మీద కొట్టాడు జగన్. అది మీరు మర్చిపోకండి.